టీడీపీ గ్యారంటీగా వచ్చిందంతే డౌట్ లేదు. మందు మేము షాప్ కార్డు కొనుక్కుంటున్నాము, షాప్ కార్డు కొనుక్కున్న తర్వాత ఎక్కడ దాకా మేము మొన్న సీఏ గారు ఎస్ఐ గారు నన్ను పట్టుకున్నారు, నన్ను పట్టుకుంటే నా ముందు నాకు ఇచ్చారు డబ్బులు కూడా, నా డబ్బులు నాకు తీసుకున్నారు, మళ్ళీ ఇంకా ముగ్గురు పట్టుకున్నారు. సార్ నేను పంచాయతీలో పనిచేస్తాను అని చెప్పన్న. సరే బాబు డబ్బులు మాకు అవసరం లేదు, మందు కూడా మాకు వద్దులే అవసరం లేదు అని చెప్పన్న. అన్న తర్వాత 150 రూపాయల మందు ఓన్లీ, ఇప్పుడు 130 రూపాయల మందు, మాకు 2 కోట్ల మందు వచ్చేది, అయినా 1 కోట తగ్గినా కానీ ఇలా 3 కోట్లు దాకాల్సి వస్తుంది. అయితే మాత్రం టీడీపీ కంపల్సరీగా వచ్చింది, 160 సీట్లు మాత్రం కంపల్సరీ టీడీపీ వచ్చుద్ది, నో డౌట్ పాలని చెప్పని లేదు. అంతే పుచ్చబడుతున్నాయి, కొత్త సైకిల్ పిగించాం మేము, హీరో సైకిల్ దూసుకొని పోతుంది, ఫ్యాన్ చెడిపోయింది, ఫ్యాన్ పిగటానికి కూడా అవకాశం లేదు. ఇలా పేపర్ చూసా, ఈనాడు కానీ జ్యోతి కానీ మొత్తం పేపర్ చూసా, ప్రతి ఒక్కరు పేపర్ చూస్తా, ఒకళ్ళకి ఏడుపు ఒకళ్ళకి నవ్వు, గ్యారంటీగా డౌట్ లేకుండా గెలుస్తాడు, డౌట్ లేదు. అయితే ఇంకోటి సార్, మందు కొనుక్కున్నాం మేము ఎక్కడ తాగాలి, ఆ మాట్లాడితే అరే ఇంట్లో తాగినా చెప్పండి ఎస్ఐ గారు, నన్ను ఇంట్లో తాగితే భార్య ఉన్నారు పిల్లలు ఉంటారు మన వాళ్ళు మనలో ఉన్నారు వాళ్ళ ముందు నేను ఎక్కడ తాగాలి, తాలా మాట అంటారు, అందుకని చీకటి తాగుతున్నా ఎడబట్టుకున్నారు. మొన్న అక్కడే పోతే నలుగురు కుర్రోళ్ళు ఆడుకూర్చొని చెట్టు కింద కూర్చొని కారు వేసుకొని తాగుతున్నారు, వాళ్ళని పట్టుకున్నారు. సార్ సార్ మేము చదువుకున్నాం సార్ అని చెప్పన్నారు, ఏ ఎక్కడెక్కారని చెప్పన్నారు, ఎక్కిచ్చాడు వాడు 1000 రూపాయలు డబ్బులు ఇచ్చారు, 1000 రూపాయలు డ్రైవర్ తెంగిండు, డ్రైవర్ తెంగిండు. తర్వాత నాతో పాటు ఇంకోటి కన్నీగండి వాళ్ళు వచ్చాడు, ఏంది వాళ్ళిద్దరు ఒకటి ఉరకపోతుంటే చేత పగలకొచ్చిండు, ఒకటి కర్ర తీసుకొని తెంగిండు, వాడు బండి ఎక్కిండు, బండి ఎక్కిన తర్వాత వాటర్ ట్యాంకీ కాడికి వచ్చాం, ట్యాంక్ అడిగిన సార్ సార్ నాకు ప్యాసు వస్తున్నాయి సార్ అని చెప్పాడు, అంటే అరే వాడు కార్లో పోతున్నాడు ప్యాసు నువ్వు దిగడు దిగడు అని చెప్పని వాడికి బయటికి పంపించాడు. ఏంది సరే సంగ సార్ అని చెప్పాను, ఓకే 60 ఫోటో కొట్టమన్నాడు, చెల్లు ఉందని చెప్పాను, నాకు చెల్లేదు నాకడ ఏం లేవు, నేర్చుకోవాలి సారు కోర్టుకేసుకొని నేర్చుకోమని చెప్పన్న. ఓకే అయ్యా నువ్వు ఇంటికి వెళ్ళి దయచేసి పంచాయతీని మాకు తెలియదులే సార్, అలవాటు ఉంది డ్యూటీ ఉంది కాబట్టి తాగుతున్నా సారు అని చెప్పన్న. ఏం మాట్లాడు, ఓకే టీడీపీ టీడీపీ వచ్చింది గ్యారంటీ, డౌట్ లేదు, 160 సీట్లు మాత్రం కంపల్సరీగా వస్తాయి. మన కాలేజీ అయితే మనకు డెవలప్ లేదండి, అభివృద్ధి లేదు. నేను కూడా 2019 ముందు జగన్ అభిమానినే, జగన్ అభిమాని ఒకసారి చూద్దామని ఒకసారి వేసిన అభిమాని డెవలపింగ్ లేదు, అన్నిటికీ సంక్షేమం ఉంటున్నాడు. సంక్షేమం ఎంతవరకు కరెక్ట్? ఏదో అమ్మఒడి వేసాడు, అమ్మఒడి వేసినా పర్లేదు, చదువు కోసం వేసాడంటే పర్లేదు, ఏదో వృద్ధాప్య పింఛన్ వేసాడంటే పర్లేదు. మనకి ఇది 40 సంవత్సరాల వాళ్ళకి ఎందుకు, ఇది ఆటో వాళ్ళకి ఎందుకు, వాళ్ళు శక్తి ఉంది సంపాదించుకుంటారు, శక్తి లేని వాళ్ళకి వృద్ధులకి వికలాంగులకి వేసానంటే పర్లేదు వేసినందుకు. మన అభివృద్ధి ఏది, మనం కంపెనీలు చెప్పులు తయారే మిషన్ కూడా పెట్టలేదు అక్కడ రాజధాని తుళ్ళూరులో, గుండు సీజు తయారు చేసే మిషన్ కూడా పెట్టలేదు, అక్కడ ఉన్న ఇసుక రాడ్లు మొత్తం ఎవరికి వాళ్ళు దోచుకెళ్ళారు. రాజధాని లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు మన పిల్లలు ఎక్కడికి వెళ్ళాలండి, బెంగళూరు వెళ్ళాలి లేకపోతే చెన్నై వెళ్ళాలి హైదరాబాద్ వెళ్ళాలా, హైదరాబాద్ వెళ్తే కేసీఆర్ అక్కడ ఊరుకుంటున్నాడా, ఆంధ్ర కుక్కలు వెళ్ళిపోండి అంటున్నాడు, ఎట్టెళ్ళాలి మా పిల్లలు ఎట్టెళ్ళాలి, మా నాకు 2 కొడుకులు ఎట్టెళ్ళాలా చదువుకుంటున్నాయి, ఇప్పుడు 8వ తరగతి వాడు ఎట్టెళ్ళాలా వాడు. ఇక్కడ పరిశ్రమ వస్తే, ఒక చంద్రబాబు నాయుడు వస్తే పరిశ్రమలు వస్తాయి, 100కి 40 మంది ఇస్తా అంటున్నాడుగా, 40 మందిలో ఒక 100కి 10 మంది వచ్చినా పర్లేదు మనకు, మన ఆంధ్రప్రదేశ్ వాళ్ళకి ఏ దానికి ఎక్కడ ఐటీ కంపెనీ అంటున్నారు, సాఫ్ట్వేర్ నోకు ఉద్యోగాలు వచ్చేవాళ్ళు అన్ని కంపెనీలు ఉంటే మా పిల్లడు మా ఇంటి మా కళ్ళ ముందే ఉంటాడు, ఢిల్లీ సర్వీస్ చేసుకుంటాడు ఇక్కడ ఉంటే. జగన్ వచ్చాడు ఒక్క పరిశ్రమ లేదు, పరిశ్రమ ఉన్న పరిశ్రమ మొత్తం పరదోలాడు, అందరు ఛాన్స్ ఇచ్చిన సంక్షేమం వేశాడండి, సంక్షేమం వేశాడు కానీ ఇది డెవలప్ అనేది 0, ఏం లేదు అసలు. మన ముఖ్యం కావాల్సింది అభివృద్ధి అండి, ఈ డబ్బులు ఇప్పుడు వాళ్ళు ఉంటాయి నాకు ఓపిక ఉండి నేను సంపాదించుకుంటాను, డబ్బు ఎందుకు, డబ్బు ఎందుకండి, డబ్బులు 10 వేలు జేబులు ఉంటే వాళ్ళ సాయంత్రం కల్లా ఉండవు. అభివృద్ధి అంటే పిల్లలు బాగుపడతారు, చదువుకుంటారు, ఉద్యోగాలు వస్తాయి, తర్వాత వాళ్ళు 10 మందికి అవకాశం ఇస్తాడు, ఏదన్నా జాబ్ వస్తే డెవలప్ అయ్యి 10 మందికి అవకాశం ఇస్తాడు. అభివృద్ధి అనేది లేదు జగన్ వచ్చేటప్పటికి, ఏ ప్రభుత్వం వస్తే డెవలప్ అవుతుందని చెప్పి చంద్రబాబు నాయుడు గారే, చంద్రబాబు నాయుడు గారు వస్తే డెవలప్ అయింది. లాస్ట్ టైం వైసీపీ 2019 వాళ్ళ నాన్న గారి హయాంలో నాకు న్యాయం జరిగింది, న్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ అబ్బాయికి వేసాను ఒక ఓటు, 1 సంవత్సరం చూద్దాంలేని ఒక చూద్దామని వేసాను.
అభిమానం ఉంది. అభిమానం 2019 రాగానే 2019 ఎక్కాడుగా, వచ్చిన 2 నెలలకే 3 రాజధానులు అన్నాడు. 3 రాజధానులు ఒకడు ఒక పెళ్లిళ్ళు చేసుకుంటేనే ఇక్కడ సాగలేకపోతుంది. 3 పెళ్లిళ్ళు చేసుకుని 3 రాజధానులు చేస్తాడంట జగన్. ఎలా చేస్తాడు? చేయలేడు. ఒక్క ఇటుక కూడా వేయలేదు. అక్కడ ఉన్న వాళ్ళ ఉసురు తగిలిద్ది. అక్కడ 33 వేల గ్రామాల రైతులు కన్నీరుతో అలమటిస్తున్నారు. అక్కడ అసలు డెవలప్ అనేది లేదు, 0%. వచ్చేది చంద్రబాబు నాయుడు గారే, సీఎం అయ్యేది ఆయనే. మరి ఇక్కడ వచ్చేది తెలీదు, పోటాపోటీ అంటున్నారు, ఎవరు వస్తారో తెలీదు. ఈ సీటు అనేది మనకు కన్ఫర్మ్ తెలీదు. పై ముఖ్యమంత్రి మాత్రం ఆయన వస్తారు. రాజధాని గ్రామాల్లో మాత్రం వన్ సైడ్ అయిపోయింది అక్కడ అటు.